మన జనగాం జిల్లా ఎల్ఎంల గ్రామం. నా పేరు వాణి. నేను ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ ఎంఎస్ఎస్ లా కాలేజీలో చదువుతున్నాను. ఈ బోర్డు పెట్టడానికి రీజన్ ఏంటంటే, నాకు ముందుగా మా గ్రామంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు కానీ, నాకు కానీ ఇంకా గ్రామంలో కానీ ఏదైనా అభివృద్ధి చెందకపోయినా కానీ ప్రశ్నించాలంటే నాకు ఒక హక్కు ఉండాలి. హక్కు అంటే నా ఓటును ముందే అమ్ముకుంటే నాకు ఆ హక్కు కోల్పోతారు కాబట్టి నేను ఆ ఓటును అమ్ముకోదలుచుకోలేదు. సో అందుకోసమని బోర్డు పెట్టడం జరిగింది. ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవద్దు, ఓటును అమ్ముకోవద్దు అనేది నేను అనుకుంటున్నానండి. మన ప్రభుత్వాల వల్లనే మనకు అభివృద్ధి అనేది జరుగుతుంది. మన ప్రభుత్వాలలో ఉన్న నాయకుల్ని ఎన్నుకునే హక్కు మనకు మాత్రమే ఉంది. ఆ హక్కుని మనం కోల్పోవద్దు. ఎప్పుడైతే కోల్పోతామంటే మన ఓటును అమ్ముకున్నప్పుడు మాత్రమే కోల్పోవడం జరుగుతుంది. ముందుగా మనం ఇది గ్రహించి మన ఓటును అమ్ముకోకుండా ఉంటే అది మనందరికీ మంచి జరుగుతుంది అని నేను గ్రహిస్తున్నాను. ఇంకా ఏంటంటే, ఓటుని అమ్ముకోకుండా సరైన నాయకుడిని ఎన్నుకుందాం. మనమందరం కలిసి నడుద్దాం. యువతతోట ఇది మొదలవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది జరిగితే ప్రతి ఒక్కరూ ప్రతి వారికి ఇది మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. మన ఓటుని మనకు కల్పించింది ఎవరు? రాజ్యాంగం ద్వారా మన ఓటు వచ్చింది. ఆ ఓటుని మనం ఇప్పుడే అమ్ముకుంటే మన భవిష్యత్తు కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ దాన్ని కూడా అమ్ముకున్నట్టే అయిపోతుంది. సో మనము ముందే ఓటుని అమ్ముకోకుండా ఉందాం. అందరం ప్రశ్నించే హక్కుని కోల్పోకుండా ఉందాం. ఓట్లన్నీ అమ్ముకోకుండా ఉందాం. ఏదైనా అభివృద్ధి జరగకపోతే మనం ముందుండి మనం ప్రశ్నించే హక్కుగా తీసుకొని అందరం ముందుండి ప్రశ్నిద్దాం. ఓటును అమ్ముకోకుండా ఉందాం. ఇదే నా అభిప్రాయం అండి. ఇంకా ఏంటంటే, ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవద్దు, ఓటును అమ్ముకోవద్దు.